కొన్ని రోజులుగా పత్తి చేలు బెట్టకు గురవుతున్నాయి అక్కడక్కడా చీడపీడలు వాసించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగట్లేదంటూ రైతులు ఆందోళన పడుతున్నారు వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఇరవై పాటు పంట బెట్టకు గురైంది దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ప్రస్తుతం అరవై నుంచి డెబ్బై రోజుల దశలో పంట ఉంది ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి ఈ దశలో రసం పీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా ఈ సంవత్సరము పత్తి పంట చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో విస్తీర్ణంలో విత్తుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం పత్తి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా అరవై నుండి డెబ్బై రోజుల దశల్లో ఉన్నది కొద్దిగా ముందుగా వేసిన పత్తిలో ఆల్రెడీ మనకు కాయలు కూడా ఏర్పడడం అనేది గమనించవచ్చు అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే పూత దశలో రావడం జరిగింది అయితే ప్రస్తుతము పత్తి పంట ఈ పూత దశలో ఉంది కాబట్టి మరి ప్రస్తుతము ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొన్నటి వరకు వర్షాలు ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతలతో బెట్ట వాతావరణం వల్ల మనకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పత్తిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఈ తామర పురుగు ఒకటి అలాగే పేనుబంక తర్వాత పచ్చదోమ ఉధృతి అనేది కనబడుతున్నది అయితే వీటితో పాటు ఏంటంటే మనకి గులాబీ రంగు కాయతలుచి పురుగు అనేది గత నెలలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే ముందుగా వేసిన పత్తిలో ఫ్లవరింగ్లో గులాబీ రంగు కాయతలుచి పురుగు అనేది అక్కడక్కడ గుడ్డి రూపంలో కనబడడం జరిగింది బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇంకా చాలా రేర్గా ఈ గుడ్డి పువ్వు రూపంలో గులాబీ రంగు యొక్క కాయ పురి యొక్క ఉధృతి అనేది మనకు కనబడుతుంది సో దానికి గాను కూడా మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలని చెప్పి రైతులను ఎప్పటికప్పుడు అప్ర అప్రమత్తం చేస్తున్నాము అయితే మరి ప్రస్తుతము చూసు ఉన్న రసం పిల్చే పురుగు నివారణ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ప్రస్తుతం బెట్ట వాతావరణం కాబట్టి ఈ తామర పురుగు యొక్క ఉధృతి అనేది బాగా కనబడుతుంది కాబట్టి ఈ తామర పురుగులు ఏంటంటే ముఖ్యంగా ఆకు అడుగు బాగాన తల్లి పిల్ల పురుగులు చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పైకి ముడుచుకుపోవడము అలాగే ఆకులు అస్తవెంకర్లు తిరగడం మొక్క పెరుగుదల కూడా మనకు బాగా కుంటిపడిపోవడం అనేది గమనించవచ్చు తర్వాత దశలో ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ తామర పురుగు యొక్క ఉధృతి బాగా కనబడినట్టయితే మనకు తర్వాత దశలో దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరి దీని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తామర పురుగును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి ఈ థయోమితాక్సమ్ అనే మందును పాయింట్ టూ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా ఈ ఎస్టాపాంప్రిడ్ అనే మందును పాయింట్ టూ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా డయాఫెంత యూరాన్ అనే మందును ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి ఫ్లోనికామిడ్ అనే మందును పాయింట్ త్రీ గ్రామ్స్ లీటర్ నీటికి ఈ ఏవేని మందులు వీటిని మనం మార్చి మార్చి పిచికారు చేసుకుంటూ ఉండాలి అడపాదడపా మధ్యలో మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనం పిచికారు చేసుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇప్పుడు పచ్చదోమ అలాగే పేను బంక కూడా కనబడుతుంది కాబట్టి మరి రెండింటి నివారణకు ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చదోమ వల్ల ఆకులు డొప్పలుగా మారి మన తర్వాత ఏంటంటే ఎర్రగా ఎరుపు రంగులో మారి ఆకులు కూడా రాలి రాలిపోవడం జరుగుతుంది ఈ పచ్చదొమ్మ ఉధృతి అనేది ఇంకా ఎక్కువైనట్టయితే తర్వాత దశలో ఏంటంటే పంట పెరుగుదల కూడా బాగా తగ్గిపోయి పూతాఖాతా కూడా రాలిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాగే కిరణజన్య సమయోగ్రీయ కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని ద్వారా మనకేమవుతుందంటే ఈ కాయ సైజు కూడా బాగా తగ్గిపోయి అంటే పరిపక్వానికి రాకముందే పడిపోవడము అనేది కూడా మనం జరుగుతుంది కాబట్టి సో ఈ పచ్చదోమ నివారణకు కూడా మనం ఏంటంటే ముందు జాగ్రత్తగానే ఈ వేప కషాయము వేప నూనె లాంటి మనము మందులు పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకు ఆకు లోపలికి చొప్పించి ఇవి గుడ్లు పెడతాయి కాబట్టి మరి లోపల ఉన్న గుడ్లను కూడా మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె ద్వారా కానీ నివారించుకోవచ్చు మనము మందుల్లో చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ అనే మందును రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఈ ఎస్టామోపిడ్ అనే మందును పాయింట్ టూ గ్రామ్స్ లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందును పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఫ్లోనికామిడ్ అనే మందును పాయింట్ త్రీ లీటర్ లీటర్నీటికి లేదా సల్ఫాగ్జర్ ఫ్లోర్ అనే మందును వన్ గ్రాము లీటర్ నీటికి ఈ మందులను మనము మార్చి మార్చి పిచికారు చేసుకోవాలండి ఎందుకంటే రసం పీల్చే పురుగులను ఒకే మందును మనము రెండు మూడు సార్లు వరుసగా వాడినట్టయితే ఈ పురుగుల్లో రోగనిరోధ శక్తి అనేది కూడా అభివృద్ధి చెంది మనకు ఈ పురుగును కంట్రోల్ చేసుకు నివ నివారణ అనేది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి సో ఈ రసం పీల్చే పురుగులను మనము కంట్రోల్ చేసుకోవాలంటే మందులను మార్చి మార్చి పిచ్చుకారు చేసుకుంటూ అడపదడప ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను కంపల్సరిగా కలిపి పిచ్చుకారు చేసుకోవాలి వరుసగా కురిసిన వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి వీటి వల్ల పిండి నల్లి ఆశించే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు చేపట్టాలి అంతేకాదు మధ్య మధ్యలో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది ఈ సమయంలో పైపాటుగా ఎరువులు సూక్ష్మ పోషకాలను అందించాలి వాతావరణ పరిస్థితుల కారణంగా గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశముంది రైతులు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కలుపు సమస్య ముఖ్యంగా వయ్యారు బామ గాని తుత్తూరుబెండ్ లాంటి కలుపు మొక్కలు కూడా బాగా పెరగడం వల్ల ఈ పిండినల్ని కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ కలుపు మొక్కల ద్వారా సో మరి పిండినల్ని ఎక్కడైతే కనబడుతుందో దాన్ని మనం అక్కడ చేతితోనే నులిపేయడము లేదా అంటే బాగా ఉన్న బాగా మొక్కల మీద ఆశించినట్టయితే ఆ మొక్కలను తీసి నాశనం చేయడము అనేది చేయొచ్చు లేదా చాలా చోట్ల అక్కడక్కడ కనబడుతుంది అంటే మనము ఈ రసాయన మందుల్లో కూడా ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును మూడు ఎంఎల్ లీటర్ నీటికి ఈ ప్రొఫెనోఫాస్తో పాటు మనకు శాండో విట్టు కానీ ధనుబిట్టు కానీ మనకు మార్కెట్లో గమ్ము దొరుకుతుంది సో దాన్ని వన్ ఎంఎల్ లీటర్ నీటి కలుపుకొని చేసుకోవాలి లేదు అంటే మనం ఇంట్లో వాడుకునే సర్పు పౌడరు ఒక గ్రాము లీటర్ నీటి కలిపి కూడా చేసుకున్నట్టయితే ఈ పిండినల్ని మనము ఈజీగా నివారించుకోవచ్చు అలాగే ఏంటంటే మనకు ఈ పంట పూత దశలో ఉంది కాబట్టి మరి ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి మధ్యలో బెట్ట వాతావరణం కూడా వచ్చి వస్తుంది కాబట్టి మరి గులాబీ రంగు కాగితలు చుబురుగు ఆశించే అవకాశం ఉంది కాబట్టి మరి ముందస్తుగా ప్రతి ఒక్క రైతులు కూడా ఎకరానికి కనీసం ఒక నాలుగు లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకున్నట్టయితే మనకి ముందు జాగ్రత్తగానే ఈ గుడ్డి పూల దశలోనే మనం గుడ్డి పూల్లో ఏరేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క ఉధృతిని వ్యాప్తిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది అలాగే ఈ ఉధృతిని బట్టి ఒకవేళ గుడ్డి పూలు బాగా కనబడుతున్నట్టయితే వాటిని ఏరివేసి నాశనం చేయడము ఎప్పటికప్పుడు తర్వాత ఏంటంటే రసాయన మందుల్లో కూడా ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న మందులను మనం పిచికారి చేసుకోవాలి వాటిలో మనకి ఈ ప్రొఫినోపాసు రెండు లీటర్ లీటర్నిటికి లేదా థయోడికార్బ్ అనే మందును ఒకటి పాయింట్ ఐదు గ్రాములు నీటికి లేదా క్లోరోపైరిపాస్ అనే మందును రెండు పాయింట్ ఐదు ఎమ్మెల్ లీటర్నిటికి కలిపి మనము ఈ సాయంత్రం వేళలో పిచికారు చేసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయ పురి యొక్క గుడ్లను కూడా మనము చంపుకునే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతము వర్షాలు పడుతూ మధ్య మధ్యలో బెట్ట వాతావరణం ఉంది కాబట్టి మరి వర్షాలు పడినప్పుడు ఏంటంటే పె పత్తి పెరుగుదల కోసం అని చెప్పేసి మనం పైపాటుగా ఎరువులను వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఎరువుల్లో కూడా మనం ఎకరానికి ఒక ఇరవై ఐదు కేజీల యూరియా అలాగే ఒక పది నుండి పదిహేను కేజీల పొటాష్ మనము ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు పెరుగుదల అనేది బాగుంటుంది తర్వాత ఏంటంటే ఒకవేళ మనకి వర్షాలు లేక ఒకవేళ యూరియా పొటాషు అనేది వేసే పరిస్థితి లేనప్పుడు మరి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్క అనేది బాగా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి పైపాటుగా కూడా మనము ఈ పోషకాలను పిచికారి చేసుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు పోషకాలను పిచికారి చేసుకోవాలి అనుకుంటే మనము ఈ మూడు పంతొమ్ములు ఒక పది గ్రాములు లీటర్ నీటికి అలాగే ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అంటే మనకు మార్కెట్లో గ్రోత్ ఫార్ములా వన్ అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి వీటిని కూడా మనం ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే అటు సూక్ష్మ పోషకాల నివారణతో పాటు ఈ ఎన్పికే లోపాలు కూడా అంటే నత్రజని భాస్వరం పా పొటాషియం సంబంధించి లోపాలు కూడా ఉండకుండా మనకేంటంటే పంట పెరుగుదల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పెరుగుదల అనేది నార్మల్గా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి బెట్ట వాతావరణ పరిస్థితుల్లో పోషకాలను మాత్రం అడపాదడడప మనం పిచికారు చేసుకోవాలి సో ఇవి ప్రస్తుతము మనము పత్తిలో చేపట్టవలసిన ముఖ్యమైన విషయాలు వీటితో పాటు ఏంటంటే మనము అడపాదడప మనకి ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ గొర్రు గుంటకలతో కూడా అంతరకృషి చేసుకున్నట్టయితే ఈ పత్తిలో మనకి ఈ కలుపు నివారణతో పాటు మనము తర్వాత దశలో పత్తిలో మంచి దిగుబడులు సం సాధించడానికి అవకాశం ఉంటుంది